ప్లీజ్ గో అహెడ్ నేను చెప్పింది వినపడింది కదా మీకు మమ్మల్ని మిడిమిడి జ్ఞానం అంటే మాకేం ప్రాబ్లం లేదు మమ్మల్ని మిడిమిడి జ్ఞానస్తులు అని మీరు అంటే దాని మీరు ఓకే అంటారు కాదండి మొదట అన్నది మీరండి ఆవిడ మిడిమిడి జ్ఞానం అంటే పెట్టండి డిబేట్ అంటున్నాం కదా ఆవిడ నొప్పించండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మేము మా నెంబర్స్ కి మేము స్టిక్ ఆన్ అయ్యున్నాం నా నెంబర్ తప్పన నిరూపించమని చెప్పి మీ నంబర్లకు నేనే మద్దతు పలికాను కదండి మీరు చెప్పిన నంబర్లకి మీరు చెప్పిన నంబర్లకి నేనే మద్దతు పలికాను మీరు చెప్పిన నంబర్లు కరెక్ట్ అని మీరు చెప్పిన నంబర్లు కరెక్ట్ అని నేను కూడా మద్దతు పలికాను కదండి చెప్పినటువంటి అంశాలకు మీరు క్లారిఫై ఇస్తున్నా కాబట్టి ఇది చూడండి సార్ మాకు వస్తున్నటువంటి క్లారిటీస్ ప్రకారం వాళ్ళు చెప్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ఏదో రోడ్ల గురించి మాట్లాడారు కాబట్టి చెప్తాం ఇంకా అప్పుల గురించి మాట్లాడుతుంటే బాగుండదు స్థూల ఉత్పత్తిలో జీడిపి రేషియో ఎంత 3% నుంచి 5% ఎందుకు ఇచ్చారు 5% రేట్ తర్వాత 0.5% వన్ నేషన్ కి ఎందుకు ఇచ్చారు మళ్ళా 0.5% మీరు విద్యుత్ కొనుగోలుకి ఎందుకు ఇచ్చారు ఆ తర్వాత ఎందుకు మీటర్ల కోసం 0.5% ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మీరు 5.5% ఎందుకు మీరు అకామిడేట్ చేశారు దాంట్లో మూలధనం ఎందుకు పెట్టారంటే మా లాంటి మిడిమిడి జ్ఞానస్తులకి అది ఏంటి అని అడుగుతారు కాబట్టి రోడ్ల గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేటికి 7,669 కిలోమీటర్లకు సంబంధించినటువంటి రోడ్ల విస్తరణ పనులు వాటి మీద కార్యక్రమం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి 1,408 కోట్లతో 2,707 కోట్ల రూపాయలు 700 కిలోమీటర్లతో జాయిదాన్ని మేము ముందుకిస్తున్నాం సిఆర్ఎఫ్ నిధుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2018-19లో 72.90 కోట్లు ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2020-21కి 880.70 కోట్లు ఖర్చు చేశాం డేంజర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర భద్రతా మండలితో కలుపుకొని డెమో కాడర్స్ ఏర్పాటు చేసి 1,300 కిలోమీటర్లతో ప్రతి డెమో కేడర్కి 30 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తా అని ఈ రోజు కూడా జాప్యం చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి బీజేపీకి సంబంధించిన వాళ్ళు తీసుకురావాలని కోరుతున్నాం ఎన్డీబీ వాటాకి 70-30 రేషియో ప్రకారం 3,104 కిలోమీటర్లు 479 అండర్ బ్రిడ్జ్లు ఇంకా నిర్మాణంలో జరుగుతున్నాయి కాబట్టి మేము లెక్కలు మాట్లాడుతాం లెక్కలు మాట్లాడాలని గణాంకాల వివరాలు మాట్లాడాలని తిరుగులేని సాక్ష్యాధారాలతో మాట్లాడే వాళ్ళని మిడిమిడి జ్ఞానం అని మాట్లాడే వాళ్ళకి నమస్కారం అని చెప్పి టీవీ ఛానల్ చూసేటువంటి ప్రేక్షకులకి నాగార్జున నేను స్పష్టంగా చెప్తున్నా మా లెక్కల మీద ఏమైనా డౌట్ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విభజన గురించి కేంద్ర ఆర్థిక సంఘాల గురించి నీతి ఆయోగుల గురించి మిగతాకి సంబంధించిన రేషియోల గురించి గాడ్గిల్ ముఖర్జీ ఫార్మల్ రేషియోల గురించి పన్నులు వాట స్థిరీకరణ గురించి గానీ దట్స్ ఓకే దట్స్ ఓకే దట్స్ ఓకే వి హావ్ ఆల్రెడీ డీవియేటెడ్ నో మన డిబేట్ నుంచి చాలా దూరం వెళ్ళిపోయాం నాగార్జున మీరు మాట్లాడేటువంటి అవతల వాళ్ళు మాట్లాడేది వినిపించుకోరా మీరు వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ నో అవతల వాళ్ళు మాట్లాడేటువంటి వినండి నో యు హావ్ గాట్ నో పర్మిషన్ టు డు దట్ నో దిస్ ఇస్ గ్రాస్లీ అన్ఫేర్ గ్రాస్లీ అన్ఫేర్ మీరు ఇష్టం మీరు అవతల మనిషి మాట్లాడే ఓకే థ్యాంక్ యూ రెడ్డినాయుడు గారు యు టేక్ ది రెస్పాండ్ సార్ సార్ కృష్ణమోహన్ గారు సార్ కృష్ణమోహన్ గారు సార్ చెప్పండి ఇప్పుడు ఎందుకంటే రోడ్ల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వాటాల గురించి మాట్లాడినటువంటి విషయాలు చూసాం అది తీసుకురావాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఫుల్ ఫెడ్జెడ్ గా మెజారిటీ గల 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 22 మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళు కేంద్రం నుంచి కొట్లాడి ప్రభుత్వం ఒక మెడల వచ్చి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చెప్పారు తర్వాత ఈ యొక్క గ్రాంట్స్ ఏమున్నాయో పన్నుల వాటా ఏముందో పోలవరం ప్రాజెక్టు వాటాలు ఏమన్నా రావాల్సినటువంటి నిధులు ఏమున్నాయో కొట్లాడవలసింది వాళ్ళే రోడ్లు వేసేవాళ్ళున్నారు రోడ్లు ఎక్కడ కూడా రోడ్లు వేస్తే ప్రజలు ఎందుకు ఆందోళన చెందుతారు ప్రేరణలు ఎందుకు నష్టపోతా ఉన్నారు అందుకని ఏంటంటే ఇవాళ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితి వేరా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితి వేరా ఏదైనా విషయం వస్తే ఏమంటే తిరుగుబాటు చేసేటువంటి పద్ధతిలో తెలంగాణ రాష్ట్రం ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా పేషెన్స్తో చూస్తారు కరెక్ట్ టైంలో వారికి అవకాశం వచ్చినప్పుడు ఆ నిర్ణయాన్ని తీసుకొని ఎవరు తప్పు చేసినా వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కరెక్ట్ అయిన సమయంలో వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి నిర్ణయం తీసుకుంటారు తప్పించి ఈ రోజున మన ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఉన్నప్పుడు చేయవలసినటువంటి బాధ్యత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారని ఒకసారి చూద్దామని వారికి ఫుల్గా మెజార్టీ 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఎంపీలు ఇచ్చారు
అంతా కూడా సక్రమంగా పరిపాలన చేస్తే ఈ రోజున ఈ పన్నుల వాటాన్ని తీసుకురావాల్సింది వాళ్ళే, జిఎస్టీ రావాల్సినటువంటి నష్టపరిహారం తీసుకురావాల్సింది వాళ్ళే. ఎవరో బీజేపీ వారో జనసేనలో ఇంకొకరు ఎవరో తీసుకొచ్చి ఇస్తే పరిపాలన వీలు చేయటం కాదు. అది ఇప్పుడు కూడా ఎందుకంటే మన ఆ మిత్రులు చెప్పినట్లుగా లెక్కలో ఏమంటే ఆ డిబేట్ లో ఏదైనా ఉంటే మరి వారి యొక్క ఆర్థిక మంత్రి రాజేంద్ర రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీలోనే ఉంటున్నారు కనుక వారు ఆ ప్రకటన చేస్తే బీజేపీ ప్రభుత్వం ఇవ్వట్లేదు, మాకు నిధులు రావట్లేదు, లేదా మాకు రావాల్సిన ఓటాలు రావట్లేదు అని వారు ఆందోళన చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి కేంద్ర ప్రభుత్వం మీద తీసుకెళ్లి అఖిలపక్షాలు తీసుకెళ్తే బాగుంటుంది తప్పించి ఊరికే మన డిబేట్ లో ఎందుకంటే ఎలక్షన్ ఒక ఎంపీటీసీ జడ్పీటీసీల గురించి పెట్టారు కనుక ఉన్నటువంటి సమస్యల్ని మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత మీడియాలో పాల్గొన్నటువంటి మన ఉంది కనుక చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇందాక మీడియా చెప్తే ఇనేటువంటి పరిస్థితి ఈ రోజున ఎవరు లేరు. ఎందుకంటే పేపర్ రాసినా పేపర్ చూసి పక్కన పడేసి మీడియా చూస్తే వార్తలు చూసి ఛానల్ మార్చే పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ ఏదైనా మీడియా భిన్నంగా చూపిస్తే ఆ మీడియాని ఏ ప్రభుత్వం ఉన్నా ఇవాళ వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నా లేదా కేసీఆర్ గారి ప్రభుత్వం అక్కడ ఉన్నా ఏదైనా మీడియా వాస్తవాలు కానీ లేదంటే ప్రభుత్వానికి నేటివ్ గా చూపిస్తే ఆ మీడియాలను కూడా నిర్బంధించి నియంత్రించి రద్దు చేసేటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. గమనిస్తా ఉన్నారు మాదిరి ఉంది ఆల్ ఇండియా రేడియో వ్యవహారం సార్. నేను మాట్లాడేటప్పుడు మీరు మధ్యలో మీ ఇయర్ ఫోన్స్ లో వింటూ ఉండాలి. చెప్పండి ఏముంది, మీరు మీరే మాట్లాడేసుకోండి, లేకపోతే అందరూ ఎవరు మాదిరి వాడు మాట్లాడేసుకోండి. ఇంకా డిబేట్ ఎందుకు సార్? చెప్పండి. ఏమి వదిలే సార్? చెప్పండి. అరే రామచంద్ర నాకు వల్ల కాదండి బాబు, నా డిబేట్ కాదండి బాబు. మీరే మాట్లాడేస్తుంటారు, అవతల మనిషిని ఇంటరప్షన్కి అవకాశం ఇవ్వరు. ఒకటే మోనోలోగ్ అయిపోతుంది. ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా సార్, చెవిలో మీకు ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, వినపడుతుందా? డిస్టర్బెన్స్ వస్తుందండి, మీ వాయిస్ రావట్లేదు. చెప్పండి మరి అలాంటప్పుడు. ఓకే మీరే చెప్పండి. అదే మీరే చెప్పండి సార్, మీరే చెప్పండి. ఎవరికి వాళ్ళు వాళ్ళు చెప్పేసుకోండి, అయ్యా కృష్ణ నీ మాటలు నువ్వు మాట్లాడేసుకో, మేడం మీ మాటలు మీరు మాట్లాడేసుకోండి. నలుగురు మేము చెప్పేది సార్, మేము చెప్తే వినడం కాదు. ఈ ప్రసంగాలు ఎక్కువైపోయినాయి సార్, ఎన్నికల ప్రసంగాల్లో తయారైనాయి డిబేట్లు అనేటువంటివి. మరి ఒకటే ధోరణి అయితే ఎట్లా సార్? కొంచెం అవతల మనిషిని డిబేట్ సార్ ఇది. మీకు ఇయర్ ఫోన్స్ ప్రాబ్లం ఉంటే ఇయర్ ఫోన్స్ మార్చుకోండి, టెక్నికల్ గా ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం ఏంటో మీకు తెలుస్తుంది. ఆ ఇయర్ ఫోన్స్ తీసి అవతల మారేసేయండి, అప్పుడు గొడవ వదిలిపోతుంది. ఒకటే గొడవ ఉంటుంది అప్పుడు. ఇయర్ ఫోన్స్ తీసి అవతల మారేయండి, దరిద్రం పోతుంది. ఓకే కృష్ణ గో అహెడ్. ఓకే తర్వాత మాట్లాడతాను మీతో. కృష్ణ గో అహెడ్. ఏం లేదు ఏం లేదు, మీరు మాట్లాడితే మీడియా మీద మాట్లాడాలని నా ఉద్దేశం. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళ స్టాండ్స్ ప్రకారం వాళ్ళు ఏదో విమర్శలో ప్రతి విమర్శలో ఏవో చేసుకుంటారు, వాళ్ళ విమర్శలో ప్రతి విమర్శలో చేసుకుంటారు. ఇప్పుడు ప్రజాశక్తి విశాలాంధ్ర లాగా ఉండేట్లయితే ప్రాబ్లం లేదు. ప్రజాశక్తి లాగా విశాలాంధ్ర లాగా ఉన్నదనుకోండి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మాది సిపిఐ పార్టీ, మాది సిపిఎం పార్టీ, లేకపోతే ఇంకో వ్యాంగార్డ్ అనే పత్రిక ఉందనుకోండి, మాది సిపిఐ ఎంఎల్ పార్టీ అని చెప్పుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏం రాసుకున్నా కూడా దానికి అనుగుణంగా ఉంటుంది, ప్రజలకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఫస్ట్ పేజీలో కూడా ఏ రకమైన వార్తలు రాస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇలా ముసుగులేసుకొని ఈ రకమైనటువంటి వార్తలు రాయడం అనేటువంటిది కొంచెం అవాంఛనీయం కదా. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ యు టు స్పీక్ కృష్ణమోహన్ గారు. ఎందుకంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అంటే రెండు వైపుల నుంచి ఈ సమస్య ఉందండి. ఒక చేత్తో ముగిస్తే చప్పట్లు కావు, రెండు చేతులు కలిసినప్పుడే చప్పట్లు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఇందాక ఒక అంశాన్ని ప్రస్తావించా, ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆ రెండు పత్రికలను పదే పదే అన్నటువంటి సందర్భాన్ని చూసాం. అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే మీడియాకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చినటువంటి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తున్నట్టు నేను తప్పు పట్టడానికి ఎందుకు అంటున్నానంటే, ఆ విధంగా వాళ్ళు నా శత్రువులు వీళ్ళు అనేటువంటి ప్రకటించుకోవటం అనేటువంటి, వాళ్ళు కూడా ఈయన మా మీద ఈ విధమైనటువంటి ఇది చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా శత్రువులుగా ప్రకటించుకొని వాళ్ళు ఒక రాజకీయ ప్రత్యర్థులు అయిపోయారు, వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి దాడి చేస్తున్నారు. ఇద్దరు ఈ విధమైనటువంటి దీని వల్ల ప్రజలకు వచ్చేటువంటి ఉపయోగం ఏముంటుంది దాని వల్ల?